మీరు పత్తి పంటను పండిస్తున్నారా? బ్యాక్టీరియా మరియు శిలీంద్రపు తెగుళ్ల నుంచి బాధపడుతున్నారా? అయితే ఈ వీడియోలో దాని పరిష్కారం గురించి చూద్దాం. పత్తిలో వచ్చేటటువంటిది ముఖ్యమైన బ్యాక్టీరియా తెగులు బ్యాక్టీరియా ఎండు తెగులు. కాండం మరియు కొమ్మలపై నల్లని క్యాంకర్స్ ఏర్పడతాయి. ఆకులు అనేవి ముందుగానే రాలిపోతాయి. దీన్ని నివారించడానికి స్ట్రెప్టోసైక్లిన్ 0.1 గ్రామ్ 1 లీటర్ నీటికి లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కాటన్లో వచ్చేటటువంటి మరో శిలీంద్రపు తెగులు ఫ్యూజేరియం విల్ట్. ఇది ఫ్యూజేరియం ఆక్సిస్పోరం అనే ఫంగస్ ద్వారా వ్యాపిస్తుంది. కాటిలిడన్స్ అనేవి పసుపు రంగులోకి మారడం మరియు గోధుమ రంగులోకి మారడం అనేటటువంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రభావితమైన మొక్కలు చాలా చిన్నవిగా మారిపోయి ఎండిపోతాయి. దీన్ని నివారించడానికి కార్బండిజం 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి లేదా ఆర్గానిక్ పద్ధతిలో అయితే గనుక ట్రైకోడర్మా 1 ml లేదా 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కాటన్లో వచ్చేటటువంటి మరో శిలీంద్రపు తెగులు వెర్టిసిలియం విల్ట్. ఇది ప్రారంభపు దశలో ఎదుగుదల అనేది తగ్గిపోతుంది. దీని తర్వాత ఆకులు అనేవి పసుపు రంగు మరియు ఇంటర్వీనల్ క్లోరోసిస్ అనేది ఏర్పడుతుంది. దీన్ని నివారించడానికి కార్బండిజం 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి ఆర్గానిక్ పద్ధతిలో అయితే ట్రైకోడర్మా 1 ml లేదా 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మొక్క అడుగు భాగాన డ్రెంచింగ్ చేయాలి. ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీరు కూడా కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా అగ్రిప్లెక్స్ ఇండియా వెబ్సైట్ను విజిట్ చేయండి.